నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ఉత్తమ గురుశిష్య సంబంధంతోనే ఉన్నత సమాజం సాకారమవుతుందని ఉపరాష్ట్రపతి భారతీయులు తల్లిదండ్రుల తర్వాత స్థానాన్ని గురువులకే ఇచ్చారని గుర్తు చేసుకున్న వెంకయ్యనాయుడు నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన రేషన్ బియ్యం పంపిణీ నవంబర్ నెల వరకు ఒకరికి పది కిలోల ఉచిత బియ్యం దేశవ్యాప్తంగా రోజులోనే ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల యాభై కరోనా కేసులు నమోదు పంతొమ్మిది వేలు దాటిన కోవిడ్ మృతులు ప్రపంచంలో మూడో స్థానానికి చేరువలో భారత్ అమెరికా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధాని మోదీ ట్వీట్ భారత్ ను అమెరికా ఎప్పటికీ ప్రేమిస్తుందని అగ్రరాజ్యం అధినేత ట్రంప్ రీట్వీట్ దేశంలో వ్యవసాయ పరిశోధన విస్తరణ మరియు విద్య యొక్క పురోగతిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోదీ సమీక్షించారు గ్రామీణాభివృద్ది వ్యవసాయ శాఖ మంత్రులతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు రెండు పేల పద్నాలుగు నుండి ఐసీఏఆర్ యొక్క వివిధ కేంద్రాల్లో పరిశోధనల ఆధారంగా కొత్త రకాల క్షేత్ర పంటలు ఉద్యాన పంటలు వాతావరణ స్థితిస్థాపక రకాలు అభివృద్ది చేశామని వ్యవసాయ పరిశోధన మరియు విస్తరణ విభాగం డైరెక్టర్ జనరల్ డాక్టర్ త్రిలోచన్ మోహపాత్ర నివేదిక సమర్పించారు వ్యవసాయ వాతావరణ మండలాల యొక్క నిర్దిష్ట అవసరాలపై దృష్టి సారించే విత్తన రకాలను అభివృద్ధి చేసే ప్రయత్నాలను ప్రధాని ప్రశంసించారు వ్యవసాయం మరియు అనుబంధ రంగాల్లో సాంకేతిక పరిజ్ఞానం యొక్క ఆవిష్కరణ మరియు వినియోగాన్ని నిర్ధారించడానికి అంకుర సంస్థలు వ్యవసాయ పరిశ్రమలు ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ సూచించారు రైతులకు డిమాండ్పై సమాచారం అందించడానికి సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాల్సిన అవసరాన్ని ఆయన ఎత్తి చూపారు ఉత్తమ గురు శిష్య సంబంధంతోనే ఉన్నత సమాజం సాకారం అవుతుందని ఉపరాష్ట్రపతి ఎం ఉపరాష్టపతినాయుడు అన్నారు గురు పౌర్ణమిని పురస్కరించుకుని తన ఫేస్బుక్ లో ఆయన తన మనోగాతాన్ని పంచుకున్నారు తల్లిదండ్రుల తర్వాత స్థానాన్ని గురువుకే ఇచ్చారని ఆయన పేర్కొన్నారు పదిహేను నెలలకే తల్లిని కోల్పోయిన తనకు అమ్మమ్మ తాతయ్య తొలి గురువులుగా నిలిచారని తెలిపారు తన గురువులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు తనలో రాజకీయ స్పూర్తిని నింపిన తెన్నేటి విశ్వనాథం లాలకృష్ణ అద్వానీలను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు ప్రపంచ దేశాలను గురి గురిచేస్తూ భారత్ అతి తక్కువ వ్యవధిలోనే కరోనాకు వ్యాక్సిన్ తీసుకొస్తున్న సంగతి తెలిసిందే కోవాక్సిన్ పేరుతో ఈ టీకాను భారత్ బయోటెక్ రూపొందించింది ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ లో ఉంది అయితే చాలా తక్కువ సమయంలో వ్యాక్సిన్ తీసుకురావడం ఎంతో ప్రమాదకరమని విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ వ్యాక్సిన్ పరిశోధనలో పాలు పంచుకుంటున్న భారత వైద్య పరిశోధన మండలి స్పందించింది అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగానే వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించింది అయితే భారత్లో అత్యవసర పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వ్యాక్సిన్ త్వరగా తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తొలిదశ ప్రయోగాలు విజయవంతం కావడంతో రెండో దశ ప్రయోగాలకు అనుమతి ఇచ్చామని స్పష్టం చేసింది భారత బయోటెక్ రూపొందించిన కోవాక్సిన్ వ్యాక్సిన్కు సంబంధించిన సమాచారం సంతృప్తికరంగా ఉండడంతో ప్రోత్సహిస్తున్నామని వివరించింది ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వేగంగా అనుమతులు మంజూరు చేశామని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది కరోనా నియంత్రణకు భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాక్సిన్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్కు నిమ్ సిద్దమైంది ఈ నెల ఏడు నుంచి ఇరవై రోజుల పాటు మానవులపై ప్రయోగాలు చేపట్టనుంది ఇందుకు సంబంధించిన నిమ్స్ ఎథికల్ కమిటీ సమాపేశ మానవ ప్రయోగాలకు ఆమోదించింది సమావేశ వివరాలను ఐసీఎంఆర్ కు పంపించారు అక్కడి నుంచి మరోమారు ఆదేశాలు అందిన తర్వాత మంగళవారం నుంచి క్లినికల్ ట్రయల్స్ ను ప్రారంభిస్తామని నిమ్స్ డైరెక్టర్ మనోహర్ తెలిపారు క్లినికల్ ట్రయల్స్ కోసం చాలా మంది ముందుకు వస్తున్నారని వారందరి పేర్లను నమోదు చేసుకుంటున్నామన్నారు ఎంపిక చేసిన వ్యక్తులకు మొదటి డోస్ ఇస్తామని రెండు రోజుల పాటు వారిని ఆసుపత్రిలో వైద్య బృందం పర్యవేక్షణ పెడతామని చెప్పారు రోజుల తర్వాత ఇలా ముప్పై నుంచి అరవై మందికి క్లినికల్ ట్రయల్స్ రెండో దశల ట్రయల్స్ తర్వాత నివేదికలను ఐసీఎంఆర్ కు పంపిస్తామని వివరించారు మొదటి దశలో మూడు వందలపై రెండో దశలో ఎనిమిది వందల డెబ్బై చెప్పారు రాష్ట్రంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి భారీగా పెరుగుతోంది నిన్న ఒక్కరోజు రాష్ట్రంలో పద్దెనిమిది వందల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య ఇరవై రెండు వేల మూడు వందల పన్నెండుకు చేరింది నిన్న రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఐదుగురు కరోనా మహమ్మారికి బలయ్యారు దీంతో కరోనా కారణంగా ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య ఎనిమిదికి చేరుకుంది కొత్తగా వచ్చిన కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్లో పదిహేను వందల డెబ్బై రెండు నమోదయ్యాయి మిగిలిన వాటిలో రంగారెడ్డిలో తొంభై రెండు మేడ్చల్ యాభై మూడు వరంగల్ అర్బన్లో ముప్పై ఒకటి కరీంనగర్లో పద్దెనిమిది కేసులు నమోదయ్యాయి కాగా నిన్న రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా పదమూడు వందల నలభై రెండు మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు రాష్ట్రంలో ప్రస్తుతం పది నాలుగు వందల ఎనభై ఏడు యాక్టివ్ కేసులు ఉన్నాయి జాతీయ స్థాయిలో చూస్తే నిన్నటి నుంచి ఈ రోజు ఉదయం వరకు రికార్డు స్థాయిలో అత్యధిక కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో భారత్లో ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల యాభై కరోనా కేసులు నమోదయ్యాయి దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య ఆరు లక్షల డెబ్బై మూడు వేల నూట అరవై ఐదుగా ఉంది కాగా కరోనాతో ఒక్కరోజులో ఆరు వందల పదమూడు మంది మరణించడంతో దేశంలో మరణాల సంఖ్య పంతొమ్మిది వేల రెండు వందల అరవై ఎనిమిదికి చేరుకుంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య నాలుగు లక్షల తొమ్మిది వేల ఎనభై మూడుగా ఉంది ప్రస్తుతం దేశంలో రెండు లక్షల నలభై నాలుగు వేల ఎనిమిది వందల పద్నాలుగు యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది ఇక ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు చూసుకుంటే అమెరికాలో ఇరవై తొమ్మిది లక్షల పన్నెండు వేల నూట అరవై ఆరు కేసులు బ్రెజిల్లో పదిహేను లక్షల యాభై వేల నూట డెబ్బై ఆరు కేసులు రష్యాలో ఆరు లక్షల డెబ్బై నాలుగు వేల ఐదు వందల పదిహేను కేసులు నమోదయ్యాయి దీంతో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న దేశాల్లో మూడో స్థానంలో ఉన్న రష్యాకు భారత్ మరింత చేరువైంది ఇరు దేశాల మధ్య సుమారు వెయ్యి కేసుల వ్యత్యాసం మాత్రమే ఉంది రాష్ట్రంలో ఆహార భద్రత బియ్యం పంపిణీ చేపనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది జూలై నుంచి నవంబర్ వరకు పంపిణీ కొనసాగుతుందని తెలిపింది కేంద్రం ఇచ్చే ఐదు కిలోలకు రాష్ట్రం మరో ఐదు కిలోలు అదనంగా ఇవ్వనుంది రేషన్ పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు దీంతో కేంద్రం ఇచ్చే ఐదు కిలోలు రాష్ట్రం ఇచ్చే ఐదు కిలోలు కలిపి ఒక్కో లబ్దిదారునికి నెలకు పది కిలోల చొప్పున ఉచితంగా అందజేయనున్నారు రాష్ట వ్యాప్తంగా ఈ రోజు నుంచి ఉచిత బియ్యం పంపిణీ ప్రారంభమైంది రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకులాల్లో చదివే విద్యార్థుల కోసం రేపటి నుంచి దూరదర్శన్ యాదగిరి ఛానల్లో పాఠాలను ప్రసారం చేయనున్నట్లు గురుకులాల సంస్థ కార్యదర్శి తెలిపారు రేపు సోమవారం నుంచి ఈ నెల పద్దెనిమిది వరకు డిగ్రీ విద్యార్థులకు ఈ నెల ఇరవై నుంచి ముప్పై ఒకటి వరకు ఇంటర్ విద్యార్థులకు ఆగస్టు మూడు నుంచి పదకొండు వరకు పాఠశాల విద్యార్థులకు ప్రతిరోజు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుంచి రెండు గంటల వరకు పాఠాలు బోధిస్తారన్నారు తెలంగాణ రైతులు తమ నైపుణ్యంతో దేశాన్ని అబ్బురపరుస్తున్నారు ఇప్పటికే కశ్మీర్ హిమాచల్ కు మాత్రమే పరిమితమైన ఆపిల్ పండ్లను ఆదిలాబాద్ జిల్లాలో పండిస్తున్నారు ఇప్పుడు ఇదే ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఒక రైతు ఉత్తరాదికి పరిమితమైన అంజీరా పండ్లను పండిస్తున్నారు జిల్లాలోని బేలమండలం రేణుకూడ గిరిజన గ్రామానికి చెందిన నల్ల మాధవరావు అనే రైతు పదెకరాల భూమిని కౌలుకు తీసుకుని అంజీరా పంటను సాగు చేస్తున్నారు బెంగళూరు నుంచి మొక్కలను తీసుకొచ్చి ఎకరానికి మూడు వందల అరవై మొక్కలు చొప్పున నాటి రసాయన ఎరువులు వాడకుండా సాగు చేస్తున్నారు ప్రస్తుతం పంట చేతికందే స్థితికి వచ్చిందని ఈ ప్రాంతానికి ఏమాత్రం పరిచయం లేని పంట కావడం వల్ల చుట్టుపక్కల గ్రామాల రైతులు ఆసక్తిగా సాగు వివరాలను వచ్చి తెలుసుకుంటున్నారు అంజీరా పంటను ఒకసారి నాటిన తర్వాత పది సంవత్సరాల వరకు దిగుబడి వస్తుందని ఎకరానికి రెండు లక్షల పెట్టుబడితో ఏడాదికి ఇరవై లక్షల రూపాయల వరకు ఆదాయం వస్తుందని మాధవరావు అంచనా ఈ అంజీరా పండ్లు విటమిన్ ఏని సమృద్ధిగా అందజేస్తాయనే విషయం తెలిసిందే ఆన్ చేస్తున్నాం ఎరా మందులు ఏమన్నా కొంచెం వేస్తే డీఏపీ జస్ట్ అట్లా వేస్తున్నాం రెండు సంవత్సరానికి వచ్చేసి రెండు సార్లు పశువులు వేస్తాం ముప్పై బళ్ళు సంవత్సరానికి వచ్చేసి పశువులు వేస్తాం వర్షం కొంచెం తక్కువైతే నెమ్మది వరంగానే వచ్చిందని ఆలోచిస్తున్నాను రేపు వర్షం అనేది ఎక్కువ ఉంటే కొంచెం ఖర్చు పెరుగుద్ది కనుక తక్కువే ఉందంటే ఆదాయం ఎక్కువ వచ్చుద్ది ఖర్చు తగ్గుద్ది మొత్తం ఈ ఎక్కడ సార్ నాగపూర్ పోద్ది హైదరాబాద్ పోద్ది పోద్ది బెంగళూరు భిన్నమైన వాతావరణ పరిస్థితులు విభిన్నమైన భౌగోళిక పరిస్థితులు కలిగి ఉన్న ఆదిలాబాద్ జిల్లా వైవిధ్య పంటల సాగుకు అనువైందిగా ఇక్కడ రైతులు నిరూపిస్తున్నారు अभी फायदा नहीं सो है अब इससे आगे उसको अभी फायदा आने का मौसम है और ये है, जिसके पास थोड़ा पैसे एक बार पैसे लगा दिए तो आपने को दस साल तक खाने के लिए की पंटा मिलता ये कपास के वैसा डाल देना ले जाना बोले तो उसमें लाश है अभी अंजीर अभी एक झाड़ को तीन किलो तक लगा समझ तो कम ज्यादा तीन हजार छह सौ झाड़ है उसको कम ज्यादा दस से चालीस तक टन वर्ग हो जा रहा లాక్డౌన్ సడలింపుల తర్వాత దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులన్నీ కరోనా రోగులతో నిండిపోతున్నాయి ఈ నేపథ్యంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న దేశ రాజధాని ఢిల్లీలో రక్షణ పరిశోధన అభివృద్ది సంస్థ తాత్కాలిక ఆసుపత్రిని నిర్మించింది ఢిల్లీ కంటోన్మెంట్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ కోవిడ్ నైన్టీన్ హాస్పిటల్ ను కేవలం పదకొండు రోజుల్లోనే డీఆర్డీఓ అందుబాటులోకి తీసుకొచ్చింది హాస్పిటల్లో రెండు వందల ఐసీయూ పడకలతో సహా వెయ్యి బెడ్లు ఉన్నాయని డీఆర్డీఓ అధికారులు తెలిపారు కేంద్ర మంత్రులు అమిత్ షా రాజ్నాథ్ సింగ్ ఆసుపత్రిని ప్రారంభించనున్నారు కరోనా మహమ్మారి నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వందే భారత్ మిషన్ నాలుగో దశ నేటి నుంచి మొదలు కానుంది ఈ దఫా వివిధ దేశాల నుంచి భారతీయులను తీసుకొచ్చేందుకు ఐదు వందల విమానాలను నడపనున్నట్లు తెలిపింది ఎయిర్ ఇండియాతో పాటు ఇండిగో గోయర్ లాంటి ప్రైవేటు విమాన సంస్థలు పాల్గొనున్నాయి ఇందులో రెండు వందల ముప్పై ఎనిమిది విమానాలను ఖతార్ నుంచి రెండు వందల పంతొమ్మిది విమానాలను కువైట్ నుంచి నడపనుంది అలాగే గోయర్ నలభై ఒక్క విమానాలను కువైట్ నుంచి నడుపుతుంది ఎక్కువ మంది భారతీయులు రిజిస్ట్రేషన్ చేసుకున్న దేశాల నుంచి ఎక్కువగా విమానాలను నాలుగో దశలో నడపనున్నట్లు పౌర విమానయాన శాఖ తెలిపింది మే ఏడున మొదలైన వందే భారత్ మిషన్ ద్వారా ఇప్పటి వరకు వివిధ దేశాల నుంచి ఐదు లక్షల మంది భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చినట్లు పేర్కొంది అస్సోం రాష్ట్రం వరదలతో అతలాకుతలమవుతోంది నిన్న సంభవించిన రెండు మరణాలతో కలుపుకుని అసోంలో వరద మృతుల సంఖ్య ఏడుకు చేరుకుంది రాష్ట్రంలోని మొత్తం ముప్పై మూడు జిల్లాల్లో పద్దెనిమిది జిల్లాలు వరద ప్రభావానికి గురయ్యాయి వీటిలో ప్రస్తుతం ఏడు జిల్లాల పరిస్థితి మెరుగుపడింది గడిచిన శుక్రవారం ప్రధాని మోదీ అస్సోం సోనోవాల్ తో మాట్లాడారు రాష్ట్రంలోని వరద పరిస్థితిని సమీక్షించారు వరదలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తుల కుటుంబానికి రెండు లక్షల రూపాయలు చొప్పున ధేమాజి విశ్వనాథ్ చిరాంగ్ దరాంగ్ నల్బరి బార్పేట కోక్రాజా దుబ్రి నాగవ్ గోల్ఘట్ జోర్హాట్ దిబ్రుగఢ్ సౌత్ సాల్మోరా గోల్పారా కామరూప్ మెమ్రోప్ తిన్సుకియా జిల్లాలు తీవ్ర వరద ప్రభావానికి గురైనట్లు తెలిపారు పద్నాలుగు వందల పన్నెండు గ్రామాల్లో సుమారు పదకొండు లక్షల మంది ప్రజలు వరదల కారణంగా బాధలు ఎదుర్కొంటున్నారు హెక్టార్లలో పంట పొలాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి ఆన్లైన్ అమ్మకాల్లో చిల్లర వర్తకులకు ఒక నియమావళిని నిర్దేశిస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక ముసాయిదాను జారీ చేసింది అమెజాన్ ఫ్లిప్కార్ట్ వంటి పెద్ద సంస్థలకు ఏకస్వామ్యం కాకుండా ఆన్లైన్ వ్యాపారం చిన్న తరహా సంస్థలకు కూడా వెసులుబాటుగా ఉండాలన్నది ఈ విధాన లక్ష్యం ఈ విధానం ప్రకారం ఇకపై ఈ టైలర్లు తమకు వినియోగదారులకు చేరే స్పష్టమైన విధానముందని ఆర్బీఐతోనూ తపాలా విభాగంతోనూ దిగుమతులు వినియోగదారులకు సామాగ్రిని సత్వరం అందజేసేందుకు తగిన ఏర్పాట్లు చేసుకున్నామని పత్రం ఇవ్వాలి అదే సమయంలో ఈ కామర్స్ వృద్ధి వీధుల్లో ఉండే చిల్లర వర్తకానికి ఆటంకం కారాదు ఈ నిబంధనలు పాటించిన సంస్థలకు ఆన్లైన్ అమ్మకాలకు అనుమతి ఇవ్వరు ఈ అంశంపై కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి ఈ నెల ఎనిమిదవ తేదీన ఒక ఆన్లైన్ సెమినార్ ను నిర్వహిస్తారు జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదులు మరో దుశ్చర్యకు పాల్పడ్డారు పుల్వామా జిల్లా గుంగు ప్రాంతంలో ఐఈడీని పేల్చారు ఇవాళ ఉదయం జరిగిన ఈ ఘటనలో ఓ సీఆర్పీఎఫ్ జవాన్ స్వల్పంగా గాయపడ్డారు అటుగా వెళ్తున్న సిఆర్పిఎఫ్ బలగాలి లక్ష్యంగా ముష్కరులు ఈ దాడికి పాల్పడినట్లు అధికారులు భావిస్తున్నారు పేలుడు సంభవించిన వెంటనే అప్రమత్తమైన సిబ్బంది కాల్పులు జరిపారు ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది గత నాలుగు రోజుల జరిగిన రెండో దాడి ఇది గత బుధవారం ముష్కరులు జరిపిన కాల్పుల్లో ఓ జవాన్ సహా ఒక పౌరుడు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే రాష్ట్రంలో నేడు రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది నిన్న ఆదిలాబాద్ నిర్మల్ కుమరంభీం అస్ఫాబాద్ మంచిర్యాల జగిత్యాల కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు వరంగల్ అర్బన్ వరంగల్ రూరల్ మహబూబాబాద్ భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లాలో కొన్ని చోట్ల భారీ వర్షాలు మరి కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి కాగా ఉత్తర కోస్తా దక్షిణ ఒడిశా తీరాలకు దగ్గరలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం వాయువ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు అమెరికా ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ రెండు వందల నలభై నాలుగవ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు అమెరికా భారతదేశాలు రెండూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలంటూ మోదీ ట్వీట్ చేశారు కాగా అమెరికాలో ప్రతి ఏడాది జూలై నాలుగో తేదీన స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటారు దీన్నే వారు ది ఫోర్త్ ఆఫ్ జులై అని పిలుచుకుంటారు ప్రతిగా అమెరికా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీకి అగ్రరాజ్య అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు భారత్ ను అమెరికా ఎప్పటికీ ప్రేమిస్తుంటుంది అంటూ ఇరు దేశాల మధ్య ఉన్న బంధాన్ని తెలియజేశారు నేపాల్ రోజురోజుకు భారత్ కు అవుతోంది తనను అధికారం నుంచి కూలదోయడానికి ఇండియా ప్రయత్నిస్తోందని నేపాల్ ప్రధానమంత్రి కేపి ఓలీ ఆరోపిస్తున్నారు రాజ్యాంగ సవరణ చేసి ఉత్తరాఖండ్లోని పితోర్గఢ్ జిల్లాలో నాలుగు వందల చదరపు కిలోమీటర్ల భారతీయ భూభాగాన్ని నేపాల్లో అంతర్భాగంగా చూపే సరికొత్త పటాన్ని విడుదల చేసినప్పటి నుంచి భారత్ తనపై ఆగ్రహిస్తోందని ఓలీ వాదిస్తున్నారు కాగా ఓలీ భారత్పై చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు చూపాలని నేపాల్ పాలక కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నాయకులు మాజీ ప్రధానమంత్రులు ఆయన పుష్పకుమార్ దహాల్ మాధవ్ కుమార్ జుల్నాథ్ ఖనల్ విలదీస్తున్నారు వీరు పాలక కమ్యూనిస్టు పార్టీ స్థాయి సంఘ సభ్యులు ఓలీ భారత్ పై చేస్తున్న ఆరోపణలకు నమ్మకమైన ఆధారాలు చూపకపోతే ప్రధాని పదవితో పాటు కమ్యూనిస్టు పార్టీ సహాధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు పార్టీ సీనియర్లను సంప్రదించకుండా అన్ని అధికారాలను తన గుప్పిట్లో పెట్టుకున్నారని మాజీ ప్రధానులు ముఖ్యంగా పార్టీ సహాధ్యక్షుడైన ప్రచండ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇదిలా ఉండగా నేపాల్ ప్రధానమంత్రి కెపి శర్మ ఓలీ భవితవ్యం రేపు తేలనుంది లో నేపాల్ పార్లమెంటు సమావేశం సోమవారం జరగనుంది ఉత్తమ గురుశిష్య సంబంధంతోనే ఉన్నత సమాజం సాకారమవుతుందని ఉపరాష్ట్రపతి భారతీయులు తల్లిదండ్రుల తర్వాత స్థానాన్ని గురువులకే ఇచ్చారని గుర్తు చేసుకున్న వెంకయ్య నాయుడు నేటి నుంచి రాష్ట వ్యాప్తంగా దేశవ్యాప్తంగా రోజులోనే ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల యాభై కరోనా కేసులు నమోదు పంతొమ్మిది వేలు దాటిన కోవిడ్ మృతులు ప్రపంచంలో మూడో స్థానానికి చేరువలో భారత్ అమెరికా స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ఆ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధాని మోదీ ట్వీట్ భారత్ ను అమెరికా ఎప్పటికీ ప్రేమిస్తుందని అగ్రరాజ్యం అధినేత ట్రంప్ రీట్వీట్